నమస్తే జగారు కార్తీక మాసం ఈ మాసం మొత్తం చక్కగా మీ కార్తీక పురాణం ప్రతిరోజు వింటున్నాము మనం డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ లో అంటే అందరికి వెసులుబాటుగా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ టైమింగ్స్లో మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం అయితే మాకేమనిపించిందంటే కార్తీక పురాణంతో పాటుగా శివ భక్తుల స్టోరీలు కూడా వాళ్ళ కథలు కూడా ప్రజలకు అందించాలి అది మీ ద్వారా అనిపించింది ఎందుకంటే శంకరుడు అడిగిన వెంటనే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన చాలామంది భక్తులు ఉన్నారు కదండి శివభక్తులు మనం చెప్పుకోదగ్గవారు అది ఒక్కొక్క స్టోరీ కింద తీసుకుని ప్రజెంట్ చేద్దామని శివభక్తుల గాథలు అంటే మనం తెలుగులో మనం సాధారణంగా శ్రీకాళహస్తి భక్తుల వలన ఏర్పడిన దేవాలయం కదా మనకు తెలుసు అది తర్వాత భక్త కర్ణప్ప అని అలా చిన్న చిన్న గాథలు మనకు తెలుసుకొని అయితే మనకి తెలుగువారికి ప్రత్యేకంగా తెలియనివి ప్రత్యేకమైన గాథలు ఉన్నాయి నాయనార్ల గాథలు ఇవేంటంటే తమిళ సంప్రదాయంలో అరవై ముగ్గురు నాయనార్ల ప్రత్యేకమైన గాథలు పెరియ పురాణం అని ఆ పురాణంలో ఉన్నాయని చెప్తారు పెరియ పురాణం పురు పెద్ద పురాణం తమిళంది అవును తమిళ మూలం లోయించి ఎవరో పెద్దవాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టినవి అరవై మూడు మంది అటా మనకి ఆళ్వార్లు పన్నిద్దరు ఆళ్వార్లు అని చెప్తారు పన్నెండు మంది ఆళ్వార్ల ఆళ్ళవార్ల గాథలు చెప్పుకుంటాం మనం ఏదో రామా భక్త రామానుజులు భగవద్ రామానుజుల గురించి అలా చెప్తాం కదా అట్లాగే ఈ నాయనార్ల గాథలు చాలా ప్రత్యేకమైనవి మనం ఈ భక్త కన్నప్పగా మనం చెప్పుకునే కన్నప్ప కూడా తెలుగు కన్నప్ప కాదట ఆయన ఆయన కూడా నాయనార్లలో ఒకడని ఆ కథల్లో ఉంది తమిళ సంప్రదాయమే అది కూడా ఓకే మనం ఒక స్త్రీ ఉండటం ఆయనతో ఒక భార్య ఉండటం మనం అలా చేసుకున్నాం కదా తర్వాత ఏమో చిదంబరానికి సంబంధించిన నందుని చరిత్ర వినుమ అని ఒక పాట వింటుంట ఘంటసాల గారిది ఆ నందనారు కూడా అక్కడ వాడే చోళస రాజ్యంలో వాడే పాండ్య రాజ్యాల్లో విశేషంగా శివభక్తి నీకు తమిళయన్స్కి ఉన్నంత శివభక్తి మురుగన్ భక్తి మన దగ్గర మనం అంత చూడం అవును అక్కడ భక్తుల గాథలు చాలా విశేషంగా చెప్తారు తేవారం స్వామిని కీర్తించేవాడు కీర్తనలకి ప్రత్యేకమైన పేర్లు ఆళ్ళవార్లు మనం ఎట్లా ఇవి చెప్పుకుంటాం కదా తిరుప ఎట్లా చెప్తాం ఒక పాసుడ తేవారం అంటారు దాన్ని ఆ పూజించేటువంటి కీర్తనని ఈ నాయ నాయనార్ల కథలు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి జయ మహాభక్తి పరులుగా ఓకే మన కథల్లో శివుడు పరీక్షించేవాడుగా అక్కడక్కడానే కనిపిస్తాడు మనం కూడా చెప్పుకుంటాం శివుడు పరీక్షించాడు అని అనే మన దగ్గర బాగా పరీక్షించేవాడు కృష్ణుడు భక్తులని విష్ణువు బాగా పరీక్షిస్తాడు వాడు పూర్తిగా శరణాగతికి చేరితే గాని వాడిని కరుణించడని మనం భాగవత గతల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది నువ్వు తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు అంటే తప్ప కరుణించడు హరి కానీ శివుడు అట్లా కాదు బోళాశంకరుడు ప్రార్థనా మాత్రంతోటే కరుణిస్తాడు శివుడు ప్రశ్నించి శివుడు తరిచి తరిచి వీళ్ళ భక్తిని పదే పదే చెక్ చేసినట్టుగా కనపడతాయి నాయనార్ల గాథలు పరీక్షించాడు పరమేశ్వరుడు పరీక్ష పెట్టాడు భక్తిని పరీక్షించాడు అని చెప్పబడిన గాథలు బాగా కనపడతాయి ఓ తర్వాత ఈ భక్తుల్లో కూడా పరమేశ్వరునికి ఒక్కొక్క రకమైన సేవ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం సేవ ప్రతివాడు అభిషేకము శివారాధన పువ్వులు పెట్టడాలు ప్రసాదం పెట్టడాలే కాదు ఒక్కోళ్ళు ఒక్కో రకం చాలా చిత్రంగా ఉంటే మంచి మంచి కథలు ఉన్నాయి వీళ్ళు వెంబడి ఒక కథ చెప్పుకుందాము ఈ నాయనార్ల గాథల్లోంచి ఎరిపాత నాయనార్ అని ఆయన గురించి చెప్పుకుందాం ఓకే ఏంటంటే పేర్లు కొంచెం పేర్లు తెలుస్తుంది స్లాంగ్ మనకు తెలుస్తుంది ఒకవేళ నేను ఏదైనా అక్షర దోషాలు ఉంటే తమిళ్ తెలిసిన వాళ్ళు నన్ను మన్నించండి ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు ఆ పుస్తకంలో ఏ పేరు దొరికితే మనం అదే పేరు చెప్పగలుగుతాం అందులో వాళ్ళు పలికే విధానం మనం మాట్లాడే విధానం ఉంటుంది తెలుగులో కూడా మనం కనిమొళి అని రాసాం కనిమొళి అని చదువుతారు రీ చదువుతారు వాళ్ళు వేరే అక్షరం తేడాగా ఉంటుంది కదా రీకి రీకి తేడా ఉంది సేమ్ డిటో అదే అక్షరం కాకపోయినా క్షమించాలి నన్ను మాత్రం ఈ ఎరిపాత నాయన కథ చాలా చిత్రంగా ఉంటుంది ఈయన ఎక్కడ చోళరాజ్యంలో కరుపూరు అనే ప్రాంతానికి చెందినవాడు అక్కడ అమరావతి అని ఒక బ్రహ్మాండమైన నది ప్రవహించేదట అక్కడున్న పరమేశ్వరాలయం పశుపతి నాథుడు ఈ పశుపతినాథుడు మనకి ఎక్కడ కనపడతారు నేపాల్లో ఉన్నాడు పశుపతి నాథ ఉంటుంది అయితే ఇక్కడ పశుపతి నాథీశ్వరుడు పేరుతోటే ఒక ప్రత్యేకమైన శివాలయం ఉందట ఆ పశుపతి నాథుడిని బాగా సేవించేవారు ఈ ఎరిపాత ఎరిపాతర్ అంటారు ఎరిపాతన్ ఆయన అయితే ఈయన ఆయన భక్తి ఎలాంటిదంటే ఆయన ఒక గొడ్డలి ధరించి తిరిగేవాడట శివభక్తులకి ఏ ఆపద రాకుండా చూడడం ఆయన యొక్క భక్తి బాగుంది పొట్టి శివసేవే కాకుండా భక్తులకు కూడా ఏమి ఉండకూడదు రాకూడదు ఏ ప్రాబ్లం రాకూడదు శివ భక్తులకి ఏదైనా ఇబ్బంది అయితే ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేవాడు గొడ్డలితోటైనా వాళ్ళకు వచ్చిన కష్టాన్ని నివారించేలాంటి ప్రగాఢమైన శివభక్తి పరుడు సూపర్ భక్తిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లెవెల్ ఈయన ఏంటంటే హింసకి పాల్పడైనా సరే ఒక శివభక్తుణ్ణి రక్షించాలి ఇలా ఉండేది ఈయన గొడ్డలి ధరించి తిరిగేవాడు ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసేవాడు ఈయన ఉన్న కాలంలోనే ఒక మన శివగామి అండ అని ఒక ఆయన ఉండేవారట శివగామి ఆయన పేరు ఈయన ఏంటంటే మహాభక్తుడు ఈయన రోజు పరమేశ్వరుడి కోసం పువ్వులు సేకరించుకునేవాడు అట పువ్వులు సజ్జ నిండా పువ్వులు తెచ్చి దండలు గుచ్చి స్వామికి ధరింపజేసేవాడు పశుపతినాథుడికి ఇంటి దగ్గర ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికల్లా ఇచ్చేవాడు పువ్వులు ఆయన బర్లల్లో ఆయన భక్తి అది పెద్ద మొదట చెప్పుకున్న ఆయన నాయనారు నాయన పద్ధతి ఏమో హింసతోటైనా శివభక్తులను రక్షించాలి ఆయన భక్తి ఈయనేమో ఈ పుష్పమాలికా సమర్పణే ఈయన భక్తి అనమాట పువ్వుల కోసం ఇక నిత్య అర్చనా అది పూర్తి చేసుకుని ఇంట్లో ఆయన జీవితానికి కావాల్సిన పని ఏదో చేసుకున్నాక ఇక వేరే వ్యవహారాలు జోలికి వెళ్ళేవాడు కాదు పువ్వులు సేకరించి ఉదయం ఉదయం కాలంలో ఒకసారి సేవాకాలం పువ్వులందిచ్చేవాడు మళ్ళీ సాయంకాలానికి పువ్వుల దండలు పువ్వులు రావటం వాటిని గుచ్చటం స్వామికి సమర్పించటం ఇలా ఆయన వెళ్తూ ఉన్నాడు అయితే ఏంటంటే ఆ దేశానికి ఆ ప్రాంతానికి కరుపూరుకు చెందిన రాజుగారి ఒక ఒకరోజు స్నానానికి తీసుకొచ్చారట నదులకు తెస్తారు కదా నీళ్ళల్లో చా దింపి చాలాసేపు ఉంచుతారు ఈ పెంపుడు ఏనుగులకి ఏంటంటే వాటంతా మనం ఉండదు కట్టేసి ఉంచుతారు వాటి అవును ఎప్పుడైనా ఒకరోజు లేదా వారానికి ఒకరోజు అని నియమంగా ఓ ముగ్గురు నలుగురు మావిటి వాళ్ళు కలిసి ఆ ఏనుగుని నీళ్ళలోకి తీసుకొస్తారు అది చాలాసేపు దానికి తిక్క తీరేదాకా నీళ్ళల్లో ఉంటుంది ఉండి దాని తీసుకెళ్తారు వెళ్ళిపోతుంది అది లేచి బయటకు వచ్చేదాకా అక్కడ ఆగుతారు అయితే ఒక ముగ్గురు ఇద్దరు మావిటి వాళ్ళు దాని మీద ఎక్కారు ముగ్గురు మావిటి వాళ్ళు దాన్ని పక్కన తీసుకెళ్తారు ఎటు పోయి ఎటు వస్తుందో అని ఐదుగురు ఉంటారనమాట ఒకడే రాకుండా అప్పుడప్పుడు తెచ్చే ఏనుగు ఈ వస్తున్న ఏనుగు ఏమైంది ఆయన ఏనుగుదారిని ఏనుగు వస్తుంది ఈ మనం శివగాని ఆండవాని గురించి చెప్పుకున్నాం కదా ఆయన పువ్వుల కోసం బయలుదేరాడు పువ్వులు సజ్జపుచ్చుకుని బయలుదేరాడు ఈ బయలుదేరే సరికల్లా సరిగ్గా నదికి వెళ్ళి నది దగ్గర తారసపడ్డారు శివగాని గారును ఏనుగును అప్పటిదాకా నడుస్తూ బాగానే ఉన్న ఈ ఏనుగు ఉండి ఉండి ఏం తిక్కొచ్చిందో ఆ పైనున్న మావిటి వాళ్ళు కంట్రోల్ చేసినా ఉన్న వాళ్ళు అదిలించినా వినకుండా కొంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుంటూ ఒక రకంగా మదం ఎక్కినట్టు ప్రవర్తించి పరిగెత్తుకుంటూ వచ్చేసి వచ్చేసి ముందు ఈయన చేతిలో ఉన్న పువ్వుల సజ్జ చిన్నది కాదు అది బాగా పెద్ద బుట్ట ఆయన బోర్డు పువ్వులేరుతాడు కదా ఆ బుట్టలాగి విసిరేసింది బుట్ట పక్కన పడింది పువ్వులన్నీ ఎగిరి రేవంతా పడ్డాయి అక్కడి నుంచి ఆయన్ని విసిరిస్తుంది ఆయన పరమేశ్వర నరుస్తూ పడిపోయాడు ఇంకో పక్క నుంచి వస్తున్న ఈ ఎరిపాత నాయనారు దాన్ని చూసాడు చూసేసరికల్లా ఈయనకి అర్థమైంది ఏదో జరుగుతోందని ఆయన పరమేశ్వర అనంగానే తన్నే పిలుస్తున్నట్టుంది పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వెళ్తే రేవంతా పువ్వులు సజ్జ నిండా ఉన్నాయి పువ్వులన్నీ రేవు నిండా పడిపోయి ఉన్నాయి ఏనుగు పరిగెడుతోంది ఒక నలుగురు ఐదుగురు మనుషులు దాని వెనకాల పరిగెడుతున్నారు మరి ఈయనేమో ఇట్లా కుప్పకూలిపోయి ఇట్లా పడిపోయి ఉన్నాడు ఇంకేముంది పరమశివుడు పడిపోయాడు ఈయన ఆగలేపోయాడు ఆగలేక భుజాన గొడ్డలు ఉంది కదా ఆ ఏనుగు కాళ్ళకేసి విసిరేసాడు ఓహో కాళ్ళు తెగి ఏనుగు నడగొండలాగా కుప్పగూలిపోయింది నేల మీద ఈయన ఈ మనిషిని లేవనెత్తి ఒక్క పరుగుని వెళ్ళి గొడ్డలు తీసుకుని ఏనుగుని సంహరించాడు కొట్టేశాడు దానికి మర్మఘాతం ఎక్కడ తగలకూడదో దెబ్బ అక్కడ దెబ్బ కొడితే అయిపోతుంది వెంటనే ఈ మావిటి వాళ్ళు వాళ్ళు విరుసుగుబడ్డారు ఆయన మీద వాళ్ళు రక్షించే ఏరుగు మీద ఎవరైనా పడితే ఏరుకి మదం ఎక్కడ సహజం కదా వాళ్ళు మీద పడ్డారు పడేసరికి ఈయన వాళ్ళని కూడా సంహరించేశాడు ఆగలైపోయాడు ఒక శివభక్తుడు పువ్వులు కోసుకెళ్తుంటే ఇంత పని జరుగుతుందా అక్కడి నుంచి హాహాకారాలు చేశారు చుట్టుపక్కల ప్రజలంతా రాజుగారికి వచ్చింది వార్త ఎప్పుడైతే రాజుగారికి ఈ విషయం తెలిసిందో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చేసరికల్లా ఈ చంపింది ఈయనని తెలిసిపోయింది తెలిస్తే ఆయన ఏం చెప్పాడంటే శివాపరాధం చేశారు నీ ఏనుగు మావటి వాళ్ళు కూడా అందుకని నేను ఏనుగుని సంహరించాను మావటి వాళ్ళు ఏమో నా మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళని చంపవలసి వచ్చింది అని చెప్పేసరికి అప్పటికే రాజు కూడా భక్తుడు ఓ ఆయన ఈ శివాపరాధం అనగానే దిగులు పడిపోయాడు అయ్యో నాది పొరపాటు నేను ఈ శివాపరాధాన్ని చేసే ఉద్దేశం ఉన్న ఒక ఏనుగుని కొంతమంది మావటి వాళ్ళని పెట్టుకున్నాను మీరు వాళ్ళని చంపి మంచి పనే చేశారు ఇలాంటి పరిస్థితి కల్పించినటువంటి నన్ను కూడా సంహరించండి మీ పవిత్రమైన ఆయుధంతో సంహరించద్దు నా కత్తితోటే మీరు నా మెడ ఉత్తరిచ్చేసి రాజు కాళ్ళ మీద కూలి నుంచున్నాడట కత్తిచ్చి కత్తి పట్టుకునే సకాల ఈయనకి ఎరిపాత నాయనాడు కనిపించింది ఇదేమిటి రాజు ఇట్లా ఉన్నాడు నేను ఒక ఉద్రేకానికి లోనయ్యి అయ్యి ఆయన ఎట్లా ఉన్నాడో కూడా చూడకుండా దీని మీద పడిపోయాను ఏనుగు మీద పడిపోయాను ఇప్పుడు ఇది రాజు కూడా దీనికి ఇదైపోయాడు రాజు తన తప్పు ఒప్పుకునే దుస్థితికి తీసుకొచ్చేశాను నేను నాది పొరపాటు గుర్తించాడు ఆయన నాదే పొరపాటు అని ఆయన కత్తితో తన మెడ ఉత్తరించుకోబోయాడు అప్ప ఎప్పుడైతే ఈ ఒక నిమిషం ఆగి ఆయన కత్తి పుచ్చుకొని ఆలోచిస్తున్నాడో రాజుకు అర్థమైంది ఇక్కడ ఏదో జరగబోతోంది నవ్వుక్కుని లేచి ఆయన చేతులు పుచ్చుకున్నాడు వద్దు వద్దు మీరు ఇంత పని చేయబోకండి మీలాంటి మహాభక్తుడు ఈ రాజ్యంలో ఉండటమే మా అదృష్టము నేను ఒక ఏనుగుని దాని మావిటి వాళ్ళని వాళ్ళకి శివభక్తి నేర్పించకపోవడం రాజుగా నేను పొరపాటు మీరు ఒక ప్రజ్ఞ ఒక ఒక ఇది పెట్టుకున్నారు ఒక ప్రతిజ్ఞ శివ శివపరాధన చేసే వాళ్ళని శిక్షించాలని మీ ప్రకారం మీరు శిక్షించేశారు రాజుగా నాకు పడవలసిన శిక్షని మీకు వేసుకోవద్దు అనేసరిగాలు గంటలు మోగినాయట ఎక్కడి నుంచో పైనుంచి పుష్పవృష్టి కురిసిందట అప్పుడు ఈ సన్నివేశం పూర్తయిందన్నమాట ఆకాశం నుంచి ఆశ్రీరవాణి వినపడిందట ఈ పరమేశ్వరుడే ఈ సన్నివేశాన్ని కల్పించాడు ఒక భక్తుడు ఎట్లా ప్రవర్తిస్తాడు రాజైనా కూడా ఒక భక్తుడు ఎలా ప్రవర్తించాలి అనేది ప్రపంచానికి తెలియజేయటం కోసం మీకు ఒక పరీక్షగా ఇది చేయబడిన సన్నివేశమే తప్పిస్తే ఇదంతా నిజం కాదని ముందు శివగామి ఎవరైనా పడిపోయాడు కదా అండాలి శివగామి అండాలి పువ్వులు కోసే ఆయన ఆయన లేచి వచ్చాడట ఓకే తర్వాత మరణించిన ఏనుగు ఐదుగురు మావిటి వాళ్ళు లేచి నిలబడ్డారు బా దేవదొందులు మోగినాయట పరమేశ్వరుడు వాళ్ళకి ఇట్లా మెరుపు రూపంలో సాక్షాత్కరించి భగవంతుడు కల్పించిందే లేకపోతే ఒట్టి పుణ్యానికి ఒక ఏరుగుని చంపేయటం అంటే అది ఎంత పెద్ద క్రియ అవును అవును తన భక్తి తన ప్రతిజ్ఞ అంటే శివభక్తుల్ని రక్షిస్తాలన్న ప్రతిజ్ఞని నిరూపించుకోవడానికి ఎంత పనైనా చేస్తాడు భక్తుడు అనేది ప్రపంచానికి చూపించటం కోసం ఏర్పరిచిందే ఇది వెంటనే వీళ్ళంతా లేచి వచ్చేసారు అందరు చాలా సంతోషించారు ఈ ఏరిపాత నాయనారు ఆ తర్వాత చాలా కాలం పశుపతినాథ సన్నిధిలోనే ఆ కర్పూర్లోనే ఉన్నాడట రాజుగారు కూడా విశేషంగా ఈయన్ని సేవించేవాడు ఇదొక గాథ వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా కొత్త గాథలు కొత్త కొత్త పేర్లు కొత్త రకమైన భక్తిభావాలు మనం ఎప్పుడూ వినని కొత్త గాథల్ని ఇంకొకరిని చెప్పుకుందాం తప్పకుండా అండి నమస్తే నమగ్ నమస్తే